Hi andi, namaste. Welcome to Bujji's Teaching and Cooking Channel. Ee roju video lo vachesi atkulato laddu ela prepare chesukovalo chustanandi. Video chuse mundu na channel first time ganaka chusinatlayite subscribe cheyandi, alage pakkane unna bell icon click cheyandi. Ippudu process ento chuddam. Kavalsina padarthalu 1 cup atkulu, 1/2 cup puttnala pappu, 3-4 spoonlu neyyi, 1 కప్ బెల్లము, 3 ఎలాచి, అలాగే జీడిపప్పు. ఇదిగా స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఆ పాన్ లో ఈ అటుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేసరికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి, 2 మినిట్స్ లో మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు బాగా వేడి చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్ లో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ మళ్ళీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకున్న తర్వాత అందులో జీడిపప్పును వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి 2 మినిట్స్ లో రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు బాగా చల్లగా అయిపోయి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకొని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు పౌడర్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పును వేసి బాగా వీటిని కూడా పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇలాచి కూడా వేసేస్తే మనకి ఇలాచి కూడా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా ఇది కూడా పౌడర్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లంను వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా మనం ఉండలు చుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది. ఇలాగా చూసారు కదా, మిక్సీ పట్టిన తర్వాత ఇలాగా రెడీ అయిపోయింది. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ముందుగా మరిగించి పెట్టి ఉంచుకున్నానండి నెయ్యి. దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని మొత్తం ఒకేసారి వేసేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటేనే కలుపుకోవాలి. ఇది అలా నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ పౌడర్ అనేది. మనకి ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవటం వల్ల లడ్డు అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలాగ నాకు 3-4 స్పూన్లు నెయ్యి వరకు పట్టింది. మనం ఇలాగ చేతితో తీసి పట్టుకుంటే మనకు ఉండ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంది కదా, ఇలా కొంచెం కొంచెం చూసుకొని మనం లడ్డు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం లడ్డు చుట్టుకోవాలి. లడ్డూని చుట్టుకునేటప్పుడు జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పెట్టి పైన మనం చూడటానికి కొంచెం బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. వాటిని పెట్టుకుంటూ లడ్డూని ఇలా చుట్టుకోవాలి. ఈ లడ్డు అనేది మనకి చాలా త్వరగా రెడీ అయిపోతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ ఫుడ్ కూడా ఇది. మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగ మనం లడ్డూలాగా చుట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను చెప్పిన మెజర్మెంట్స్లో కనుక తీసుకున్నట్లయితే ఈ లడ్డు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, లడ్డూలన్నీ రెడీ అయిపోయి చాలా ఈజీగా చక్కగా ఈ ప్రాసెస్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.